హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్ కి స్వాగతం అండి. ఈరోజు నేను ఈజీగా అయిపోయేది టమాటా రైస్ చూపిస్తున్నాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే బాక్స్ లో పెట్టుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు అండి, తొందరగా అయిపోతుంది. దానికి ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దామా. ఒక గిన్నె పెట్టుకోండి, నేను స్టవ్ వెలిగించా. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. నూనె వేడెక్కిందండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలండి, 1 ఎండుమిరపకాయ అండి, చుంచి వేస్తున్నా, కొన్ని కరివేపాకు, పోపు వేగిందండి, దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా, ఇవన్నీ మంచిగా వేయించుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు అండి, నేను ఇద్దరికి సరిపోని చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి ముద్దండి, 1/2 టీ స్పూన్ కూడా కాదు, తక్కువ ఉంది, ఇది వేగాలండి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసినానండి ఇది వేగడానికి. దీంట్లోకి కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, ఒకసారి కలపండి. ఇందులోకి టమాటాలు అండి సన్న కట్ చేసుకున్నాను. నేను ఇద్దరు కోసం అని చెప్పాను కదా, చిన్న చిన్నవి ఇంటింటే 4-5 తీసుకున్నాను. ఒకసారి అంతా కలిపేసుకోండి. కలిపేసుకొని మూత పెట్టి ఇది మగ్గాలండి మంచిగా, టమాటాలు అంతా మగ్గాలి. ఇప్పుడు అన్నం వేస్తాం కదా దీంట్లో, దానికి సరిపోని ఈ కూరకు సరిపోని ఉప్పు వేసుకోండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను, ముందు కొంచెం వేసాను కదా, ఇది మంచిగా కలుపుదామండి. ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకోండి, అది మంచిగా ఈ టమాటాలన్నీ స్మాష్ అవ్వాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా, మొత్తం టమాటాలన్నీ స్మాష్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కసూరి మేతి నేను మెత్తగా చేసుకున్నాను, ఇట్లా నలిసేస్తే అయిపోతుంది. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను, ఒకసారి కలపండి. ఇది ఎండిపోయిన పుదీనా పొడి అండి, ఇది వేసుకుంటే కూడా చాలా బాగా ఫ్లేవర్ ఉంటుంది. మనకేమి పిల్లలు కూడా తీసి పడేయకుండా అందులో కలిసిపోతుంది, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా కలిపాం కదా, ఇప్పుడు వండుకున్న అన్నం వేసుకోవాలండి ఇందులో. ఇది మంచిగా కూరంతా దీనికి పట్టేట్టుగా నెమ్మదిగా కలుపుకోండి, అన్నం ఇరిగిపోయి ముద్ద కావద్దు. అన్నం అంతా కలిసిందండి, శుభ్రంగా కలిపాను. దీంట్లోకి 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోండి. ఇలా లాస్ట్ కేసుకుంటే చాలా బాగుంటది. ఈ వేడికి అది కొంచెం ఉడికినట్టే మనం అన్నం తింటున్నప్పుడు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చూడండి అయిపోయింది. మీరు ఈ టైంలో చూసుకోండి, ఉప్పు కానీ తక్కువ ఉంటే వేసుకోండి. నాకైతే అన్ని సరిపోయినాయి. ఇప్పుడు కొంచెము ఇవి కొత్తిమీర వేసి కలిపిద్దాము. ఓకే అండి, అన్నం రెడీ అయిపోయింది. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను, ప్లేట్లోకి సర్వ్ చేస్తా. చూడండి, కొంచెం కొత్తిమీర ఇలా చల్లుకోండి, సర్వ్ చేసుకోండి, సూపర్ ఉంటుందండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంకో వంటలో కలుస్తాను, అప్పటి వరకు బాయ్.